నమస్కారం, సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విమానాశ్రయాల నిర్వహణపై ప్రభుత్వం దృష్టి సారించింది. 15,000 కోట్లు పెట్టుబడికి సిద్దమవుతున్నాం. రేణిగుంట విమానాశ్రయం నుండి అంతర్జాతీయ సర్వీసులకు క్లియరెన్స్ రావాల్సి ఉంది. కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు. శ్రీకాళహస్తీశ్వరుని కుటుంబ సమేతంగా దర్శించుకున్న మెగాస్టార్ రేణిగుంట విమానాశ్రయంలో అభిమానుల ఘన స్వాగతం. 10 రూపాయల నాణేల చలామణిపై అపోహలు వద్దు. నోట్ల రద్దు తర్వాత నాణేల ముద్రణ పెరిగింది. చిల్లర కొరత తీర్చడానికే ఆర్బీఐ విడుదల చేసింది. ఇండియన్ బ్యాంక్ యాజమాన్యం. మహాకుంభాభిషేకం ఘనంగా నిర్వహిస్తాం. ప్రత్యేక గోడపత్రిక ఆవిష్కరణ. మహాశివరాత్రికి భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. శ్రీకాళహస్తి పాలక మండలి వెల్లడి. యువత దేశానికి వెన్నుముక. యువతే దేశాభివృద్ధికి మూలం. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను బ్రాహ్మణులు సద్వినియోగం చేసుకోవాలి. బ్రాహ్మణ కార్పొరేషన్ ఎండీ చెంగవల్లి వెంకట్ విజ్ఞప్తి. ఇక వార్తల్లోని వివరాలు. రాష్ట్రంలోని ప్రధాన నగరాలలోని విమానాశ్రయాలను అభివృద్ధి చేయడంతో పాటు మరిన్ని విమాన సర్వీసులను నడిపేలా కేంద్ర విమానయాన శాఖ చర్యలు చేపడుతోందని కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు పేర్కొన్నారు. తిరుపతి పర్యటనార్థం విచ్చేసిన కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు ఆదివారం సాయంత్రం తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు మంత్రికి స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం ధ్వజ మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. దర్శనానంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అలాగే అంత క్రితం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న కేంద్ర మంత్రికి అధికారులు సాదర స్వాగతం పలికారు. అనంతరం మంత్రి అశోక్ గజపతిరాజు మీడియాతో మాట్లాడుతూ తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి మరిన్ని విమానాలు వచ్చేలా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, అలాగే అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా త్వరలో నడుస్తాయని మంత్రి పేర్కొన్నారు. మన ప్రభుత్వం తరఫున మనం ఏమనుకున్నామంటే మన ఏఐ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వచ్చే 5 సంవత్సరాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రెంగ్తన్ చేయడానికి ఒక 15,000 కోట్లు ఖర్చు పెట్టాలని, పెట్టుబడి పెట్టాలని మన ఎయిర్పోర్ట్స్ ఇతర విషయాల్లో. సో ఆ ప్రోగ్రామ్స్ అన్నీ వారు రిప్రజెంట్ చేస్తారు. పార్లమెంట్ సభ్యులది వారి సలహాలు కూడా తీసుకుంటారు. సో ఇది పర్పస్. అయితే పుణ్యక్షేత్రం వచ్చేటప్పుడు దర్శనాలు ఉంటాయి. మా అదృష్టం కుటుంబంతో దర్శనం చేయగలిగా. మాజీ మంత్రి మెగాస్టార్ చిరంజీవి దంపతులకు రేణిగుంట విమానాశ్రయంలో సినీ నిర్మాత ఎన్వి ప్రసాద్ అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. శ్రీకాళహస్తి పర్యటన నిమిత్తం మెగాస్టార్ చిరంజీవి దంపతులు హైదరాబాద్ నుంచి ఆదివారం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో సినీ నిర్మాత ఎన్వి ప్రసాద్, మాజీ కౌన్సిలర్ నరసింహాచారి, విఎస్ గోపాలకృష్ణ, శ్రీకాళహస్తి బోర్డు మాజీ చైర్మన్ కోలా ఆనంద్ అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో శ్రీకాళహస్తికి చేరుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్లను దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. పంచభూత క్షేత్రమైన వాయుక్షేత్రం శ్రీకాళహస్తిలో కుంభాభిషేకం నిర్వహించనున్నట్లు విజయేంద్ర సరస్వతి తెలిపారు. 12 సంవత్సరాలకు ఒకసారి గంగానదికి కుంభమేళ నిర్వహించనున్నట్లు, దక్షిణ భారతదేశంలో కుంభాభిషేకం నిర్వహించడం మంచిదని స్వామి కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి అన్నారు. కుంభాభిషేకం గోడ పత్రికలను ఆలయ పాలక మండలి చైర్మన్ గురువయ్య నాయుడు ఈవో బ్రహ్మరాంబ ఆయన చేతుల మీదుగా ఆవిష్కరించారు.
ఫిబ్రవరి 1న వసంత పంచమి నాడు స్వర్ణ కాంతులిచ్చే కలశాలను గోపురానికి ప్రతిష్ఠించి కుంభాభిషేకం గోపురం వద్ద నిర్వహిస్తామని ఆయన అన్నారు. అలాగే 8వ తేదీ మహాకుంభాభిషేకం నిర్వహించడం, వీటితో పాటు గిరి ప్రదక్షిణలు, నిత్య పూజలు జరగడం మంచిదన్నారు. నైమిత్తిక పూజలు, ఉత్సవాలు అంటే సంవత్సరానికి 2 సార్లు గిరి ప్రదక్షిణం స్వామి రావటం, ఇట్లా నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవ అని చెప్పిన విధంగా అన్ని ఉత్సవాలు బాగా చేస్తున్నారు. వేద పారాయణాలు, అన్నదానాలు అన్నీ చేస్తున్నారు. కుంభాభిషేకం అనేది 12 సంవత్సరానికి ఒక తూరి మనం చేయాల్సిన సాధారణంగా పద్ధతి. కుంభమేళా అని గంగానదిలో వాళ్ళు చేస్తారు 12 సంవత్సరానికి ఒకసారి. తమిళ, తెలుగు, ఆంగ్లంలో ముద్రించిన వాల్ పోస్టర్లను విజయేంద్ర సరస్వతి చేతుల మీదుగా ఆవిష్కరించినట్లు పాలక మండలి చైర్మన్ గురువయ్య నాయుడు తెలిపారు. ఆస్థాన పండితులు వారి దగ్గర పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈరోజు మంచి రోజు కాబట్టి అది తమిళ్లో తెలుగులో ఒకే శివరాత్రి, మహాశివరాత్రి కుంభాభిషేకము తమిళ్ వాల్ పోస్టర్స్ 3 ఈరోజు వారి చేతుల మీద, పవిత్రమైనటువంటి చేతుల మీద అందరూ భక్తులందరూగా పాల్గొని కుంభాభిషేకం దాదాపు 16-17 సంవత్సరాల తర్వాత చేస్తాను కాబట్టి భక్తులందరూ వచ్చేసి స్వామి అమ్మవారు దర్శనం చేసుకుంటారని చెప్పేసి. ఈ నెల 31న గాలి గోపురాలకు కలశాలను ప్రతిష్ఠించనున్నట్లు ఈవో బ్రహ్మరాంబ తెలిపారు. అలాగే కుంభాభిషేకం, మహాకుంభాభిషేకం, శివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నామని ఈవో తెలిపారు. 4వ తేదీన కలశాల స్థాపన అవుతుంది, 6వ తేదీన కుంభాభిషేకం జరుగుతుంది, అలాగే 7వ తేదీన అమ్మవారి మరియు స్వామివారి నటరాజస్వామికి కలిసి బంగారు కలశాల స్థాపన జరుగుతుంది, 8వ తేదీన కుంభాభిషేకం జరుగుతుంది. కాబట్టి ఇంత ఎంత అద్భుతంగా ఈ యొక్క కుంభాభిషేకాన్ని నిర్వహించడం జరుగుతున్నది. అన్నీ కూడా ధ్వజస్తంభం దగ్గర నుంచి అన్ని కలశాలు కూడా బంగారు స్థాపన పివి సింధును ఆదర్శంగా తీసుకుని బ్యాడ్మింటన్ క్రీడాకారులు ఎదగాలని టీటీడీ తిరుమల జేఓ శ్రీనివాసరాజు పేర్కొన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై కూడా ఆసక్తి చూపాలని సూచించారు. శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో బ్యాడ్మింటన్ కార్పొరేట్ పోటీలు ప్రారంభమయ్యాయి. పోటీల్లో నగరం నుండి మొత్తం 12 టీములు పోటీ పడుతున్నట్లు తెలిపారు. టీటీడీ నుండి 2 టీములు పాల్గొనగా ఎస్వియు, కెనరా బ్యాంక్, ఎల్ఐసి, పోలీస్, రెవెన్యూ తదితర విభాగాల్లో పాల్గొన్నారు. క్రీడాకారిణి పివి సింధును ఆదర్శంగా తీసుకుని క్రీడాకారులు విజయం సాధించాలని జేఓ శ్రీనివాసరాజు పిలుపునిచ్చారు. స్పోర్ట్స్ అకాడమీ నుండి మంచి సౌకర్యాలు అందుబాటులోకి రావాలని కోరారు. కార్పొరేట్ సంస్థ సహకారంతో ఈ పోటీలు జరుపుతున్నామని బ్యాడ్మింటన్ కోచ్ శివయ్య తెలిపారు. మేము ఇది కార్పొరేట్ బ్యాడ్మింటన్ లీగ్ 2nd ఇయర్ పెడుతున్నాము. లాస్ట్ ఇయర్ కూడా పెట్టాము, అది వచ్చి ఎస్వి డిజిటల్ తరఫున పెట్టాము. ఈ ఇయర్ వచ్చి ఫోనెక్స్ బ్యాడ్మింటన్ ద్వారా ఈ లీగ్ కనెక్ట్ చేస్తున్నాము. దీనిలో మొత్తం 12 కార్పొరేట్ టీమ్స్ వచ్చాయి. ఎల్ఐసి, పోలీస్ డిపార్ట్మెంట్ సివిల్ అండ్ పోలీస్ నుంచి ఉన్న టీంలు వచ్చాయి, రెవెన్యూ డిపార్ట్మెంటు మిగతా మొత్తం 12 టీంలు వచ్చాయండి. దీన్ని ఆర్గనైజర్గా
నేను షోయ్ నేను చేస్తున్నాను. ప్రోడక్ట్స్ కంపెనీ తరఫున ఎంబ్రాయిడర్స్ వాళ్ళు స్పాన్సర్ చేశారు కొద్దిగా. అదేవిధంగా శ్రీ కిడాకడ ఎన్నో ముస్తాక్ పోటీలో నిర్వాహకులు ముస్తాక్, పార్థసారథి, జయరాజ్, నవీన్, గోపి పాల్గొన్నారు. 10 రూపాయల నాణేలు చెల్లవంటూ వస్తున్న పుకార్లను నమ్మవద్దని ఇండియన్ బ్యాంక్ యాజమాన్యం ప్రకటించింది. జిల్లాలో వ్యాపార వర్గాల వారు 10 రూపాయల నాణేలు చెల్లవంటూ చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఖండించారు. 10 రూపాయల నాణేలు చెల్లవంటూ వాట్సాప్ లో ఎవరో తప్పుడు సంకేతాలు ప్రచారం చేయడంతో ఈ పరిణామం ఏర్పడిందని బ్యాంకు వర్గాలు తెలిపాయి. రిజర్వ్ బ్యాంకు నుండి 10 రూపాయల నాణేలు గురించి, వాటి రద్దు గురించి ఎలాంటి సమాచారం అందలేదని తెలిపారు. ప్రజలు వాటిని యథావిధంగా చెలామణి చేయవచ్చునని పేర్కొన్నారు. కొంతమంది ప్రజలు అపోహపడి నాణేలను బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఆర్బీఐ 2000 రూపాయల నోట్లతో పాటు ప్రజల చిల్లర కష్టాలు తీర్చేందుకు ఎక్కువ మొత్తంలో చెలామణికి తెచ్చిందని అన్నారు. యాక్చువల్గా ఈరోజు ఒక వార్త వినబడింది, తిరుపతి తిరుమలలో కూడా కలకలం రేపుతోంది. 10 రూపాయల కాయిన్స్ ఎక్కడ చూసినా కూడా మా విపరీతంగా డిపాజిట్ చేస్తున్నారు బ్యాంకుల్లో వచ్చి. ఏమని చెప్తే పబ్లిక్లో ఒక రకమైన భయాందోళనకు గురవుతున్నారు. 10 రూపాయల కాయిన్స్ చెల్లవనేసి ఒక రూమర్ మీడియాలో, సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. కానీ వాస్తవం అయితే 10 రూపాయల కాయిన్స్ బ్రహ్మాండంగా చెల్లుబాటు అవుతుంది. ఎవరు కూడా, ప్రజలు కూడా దీని గురించి ఏ భయభ్రాంతులకు లోనవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా రిజర్వ్ బ్యాంకు ఏదున్నా కానీ రిజర్వ్ బ్యాంకు నుంచి ఒక అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ వస్తే కానీ మనము యాక్సెప్ట్ చేయాలి. కానీ ఊరికైనా ఏదో వచ్చేసిన పుకార్లను మీరు ఎవరు ప్రజలు ఎవరు భయపడాల్సిన పని లేదు. ఈవెన్ మా బ్యాంకుల్లో కూడా చూస్తున్నాం, కింద తిరుపతిలో కూడా చాలా బ్రాంచుల్లో, మా ఇండియన్ బ్యాంక్ బ్రాంచుల్లో కూడా విపరీతమైన ఇది వచ్చి జనాలు వచ్చేసి 10 రూపాయల కాయిన్స్ డిపాజిట్ చేస్తున్నారు. అలాంటిది ఏమి అపోహలు పెట్టుకోవాల్సిన పని లేదు. 10 రూపాయలు అనేది చెల్లుబాటు ఎక్కడైనా అవుతుంది. మీరు ఎలాంటి రిజర్వ్ బ్యాంకు నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చేంత వరకు మీరు ఎలాంటి భయాందోళనకు చెందాలని మనవి చేస్తున్నాం. దేశానికి యువత వెన్నెముక అని, యువత అభివృద్ధితోనే దేశం అభివృద్ధి చెందుతుందని బ్రాహ్మణ సంఘం నాయకులు పేర్కొన్నారు. తిరుపతిలో బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి బ్రాహ్మణ సంక్షేమ సంఘం కార్పొరేషన్ ఎండీ చెంగవల్లి విచ్చేశారు. యువతకు దిశానిర్దేశం చేసేందుకు ఈ సదస్సు నిర్వహించామని సంఘం నాయకులు చిత్రపు హనుమంతరావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం బ్రాహ్మణుల సంక్షేమం కోసం విశేషంగా కృషి చేస్తోందని అన్నారు. అనేక లక్షల మందిని ప్రభావితం చేసి అనేక రకాల సంక్షేమ పథకాలకి రూపకల్పన చేస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బ్రాహ్మణ సంక్షేమ సంస్థలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి స్కీములన్నీ కూడా వారే రచన చేసి అట్టడుగు వర్గాలకి ఎలా ఆర్థిక సహాయాన్ని అందించాలా అనేటువంటి దృక్పథంతోనూ, మరియు లోకా సమస్త సుఖినోభవంతు సర్వే జనా సుఖినోభవంతు, బ్రాహ్మణుడు అంటే పురోహితం కోరేవాడు పురోహితుడు కాబట్టి పురంలో ఉన్నటువంటి అన్ని వర్గాల యువతని, ఈ యువత మీన్స్ ఇంటర్మీడియట్ పయనించి వారి యొక్క భవితను నిర్ణయించుకునేందుకు దశా నిర్దేశం చేయడానికి ఈరోజు తిరుపతి పట్టణంలో మా బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా 2వ సమావేశం ఇక్కడ నిర్వహించడం జరుగుతోంది. బలిజ అభ్యుదయ సేవా సమితి ఆత్మీయ సమావేశం ఆదివారం జరిగింది. తిరుపతిలోని శిల్పారామంలో బలిజల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కాపు కార్పొరేషన్ చైర్మన్ రామాంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాపు బలిజ కులస్తుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోందని అన్నారు. తిరుపతిలో బలిజ భవన్ కు ప్రభుత్వం స్థలం కేటాయించడాన్ని ఆయన ఇది బలిజల మొదటి విజయంగా పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో కాపు బలిజ కులస్తులకు ఇచ్చిన హామీలను అన్ని విధాలుగా నెరవేర్చేందుకు కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మతో పాటు బలిజ అభ్యుదయ సంఘం నాయకులు కోలా ఆనంద్, డాక్టర్ హరిప్రసాద్, ఎన్వి మహాలక్ష్మి, కోడూరు బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం డబ్బు ఇస్తుందో మనం పెట్టాలో ఇంకా తెలవదు, డబ్బుకి ఇచ్చినా ఇవ్వదు. మన ఎంఎస్ రావు గారి గురించి చెప్పుకోవాలంటే మీకు తిరుపతిలో స్థలం, తర్వాత అందరి సహకారంతో శ్రీశైలంలో ఇక్కడ చేస్తున్న బాస్ సంబంధించిన 75 ఆడి రూములు ఉన్నాయి, 125 రూములు ఉన్నాయి. సంతోషం మనం అందరం.
పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్ష తిరుపతిలోని 20 కేంద్రాల్లో నిర్వహించారు. పోలీసులు అభ్యర్థులను తనిఖీ చేసి కేంద్రాల్లోకి అనుమతించారు. ప్రశాంతంగా పరీక్ష ముగిసింది. రాష్ట్రంలోని పోలీస్ శాఖలో కానిస్టేబుల్ భర్తీకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు రాత పరీక్షను తిరుపతిలోని 20 కేంద్రాల్లో నిర్వహించింది. ఇప్పటికే ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షలో పాసైన అభ్యర్థులు రాత పరీక్ష కోసం తిరుపతి పరిధిలోని పలు మండలాల నుండి విచ్చేశారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరిగింది. అభ్యర్థులు నిర్ణీత సమయం కన్నా ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. తిరుపతి పోలీస్ శాఖ ఆయా కేంద్రాల్లో పోలీసుల సిబ్బందిని ఏర్పాటు చేసి తనిఖీల అనంతరం అభ్యర్థులను లోపలకు పంపారు. కాగా అభ్యర్థుల కోసం రైల్వే స్టేషన్ వద్ద సహాయ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు కాసేపు విరామం. महात्मा गांधी ने गुलामी की जंजीरों को तोड़कर मां भारती को आजाद कराया. बापूजी अन्न माट भावी तरपु पूल बाट मोड़ी मुंदुन्न बाट स्वच्छमैन भरत तोट स्वच्छ भारतम परिशुभ्र जीवनम संकल्प साधनम साकार तोरणम स्वच्छ भारतम. పరిశుభ్రత కోసం మరియు స్వచ్ఛ సర్వేక్షణ్ కోసం మీరు సిద్ధంగా ఉన్నారా? మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి. స్వచ్ఛ సర్వేక్షణ్ 2017 పోటీల్లో తిరుపతి నగరాన్ని ప్రథమ స్థానంలో నిలపండి. ఇట్లు కమిషనర్ తిరుపతి నగరపాలక సంస్థ. తిరుపతి పారిశుద్ధ్య సమస్యల పరిష్కారానికి స్వచ్ఛత మొబైల్ యాప్. స్వచ్ఛత యాప్ తో పట్టణ ప్రాంతాలలో పారిశుద్ధ్య సమస్యల పరిష్కారం. స్వచ్ఛత యాప్ ప్రయోజనాలు. మీ పట్టణంలో ఉన్న పారిశుద్ధ్య సమస్యలను మీ మొబైల్ తో క్లిక్ చేసి స్వచ్ఛత యాప్ ద్వారా మున్సిపల్ అధికారులకు పంపండి. మీ సమస్య క్షణాల్లో క్షేత్రస్థాయి అధికారులకు చేరుతుంది. వారు వెంటనే సమస్యపై స్పందిస్తారు. సంబంధిత అధికారులు వారు తీసుకున్న చర్యను SMS ద్వారా మీకు పంపుతారు. గూగుల్ ప్లేస్టోర్ నుండి స్వచ్ఛత యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. స్వచ్ఛత యాప్ ను వినియోగించుకోండి. సమస్యలకు పరిష్కారం పొందండి. ఇట్లు కమిషనర్ నగరపాలక సంస్థ తిరుపతి. దేశంలో ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్ విధానాలను మార్చాలని ఆర్ఎస్ఎస్ నాయకులు వైద్యనాథ్ పేర్కొనడాన్ని కాంగ్రెస్ మాజీ ఎంపీ చింతామోహన్ వ్యతిరేకించారు. ఎస్సీ ఎస్టీ ఓబీసీల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆర్ఎస్ఎస్ నాయకుల వ్యాఖ్యల పట్ల చర్చిస్తూ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. తిరుపతిలోని అంబేద్కర్ భవన్ లో జరిగిన సమావేశంలో మాజీ ఎంపీ కాంగ్రెస్ నాయకులు చింతామోహన్ మాట్లాడుతూ దళిత గిరిజన వర్గాల అభ్యున్నతి కోసం ఏర్పాటు చేసిన రిజర్వేషన్లను తొలగించాలని ఆర్ఎస్ఎస్ నాయకులు వైద్యనాథ్ పేర్కొన్నారని తప్పుపట్టారు. ఈ ఆలోచన విధానాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. రాష్ట్రపతి పదవి దళితులకు ఇవ్వాలి, అన్ని పార్టీలు దీని గురించి సహకరించాలి. ఉపరాష్ట్రపతి పదవి వెనుకబడిన వర్గాలకు ఇవ్వాలి. మరి వెనుకబడిన వర్గాలకు 27% రిజర్వేషన్లు, మరి 7.5% గిరిజనులకు, 15% రిజర్వేషన్ దళితులకు ఒక్క కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. దీన్ని ఎవరు ఏమీ తాకలేరు, చాలదు. మరి అమెరికా లాంటి సంపన్న దేశంలో కూడా మరి దళితులకు అక్కడ రిజర్వేషన్లు ఉన్నాయి. చాలామందికి తెలియదు. 200 సంవత్సరాల రాజ్యాంగంలో దాని జోలికి పోలేదు. మొన్న ఆయన ట్రంప్ మాట్లాడుతూ పేదవాళ్లకు అంకిత భావంతో పనిచేస్తానన్నాడు, అంత పెద్ద ప్రసంగంలో క్యాపిటల్ టవర్ నుంచి. కాబట్టి దీని జోలికి ఆర్ఎస్ఎస్ పోకూడదు. మరి మోడీ భవిష్యత్తు కూడా నేను ఒక్కటి చెప్తున్నాను, ఆ రహస్యాన్ని నేను వెంటనే చెప్పను, కానీ మోడీ భవిష్యత్తు ఇంకొక వారంలో తేలిపోద్ది. ఆటో టాక్సీ రంగానికి గొడ్డలి పెట్టుగా మారిన జీవో నెంబర్ 884 ను రద్దు చేయాలని ఆటో కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 884 వలన ఆటో రంగంలో వాహన చట్టం పన్నులన్నీ పెరిగాయని, ఇన్సూరెన్స్ ధరలు మరింత పెరిగాయని అన్నారు. నేడు అన్ని రకాల ధరలు పెరిగి ఆటో వర్కర్ల జీవితాలు భారంగా ఉండగా, కొత్తగా వాహన చట్టానికి చెందిన 884 జీవోను ప్రవేశపెట్టి మరింత ఆర్థిక భారాన్ని మోపుతోందని పేర్కొన్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవోను రద్దు చేయాలని కోరుతూ ఆటో కార్మికులు తిరుపతి నుండి చిత్తూరుకు పాదయాత్ర చేపట్టారు. తిరుపతిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభమై చిత్తూరు కలెక్టర్ కార్యాలయంకు చేరి ధర్నా చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు కోడూరు బాలసుబ్రహ్మణ్యం మద్దతు పలకగా, టీఎన్టీయూసీ రాష్ట్ర నాయకులు లక్ష్మీపతి నాయుడు, ఆటో కార్మిక సంఘం నాయకులు రఫీ, ఆరిఫ్, మల్లికార్జున్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఆటో డ్రైవర్ల యూనియన్ అదేవిధంగా డ్రైవర్ల సమస్యలపైన ఈరోజు పాదయాత్ర సంకల్పించారు. 884 జీవోని రద్దు చేయాలని, కేవలం ఆ జీవో అమల్లోకి వస్తే మా కుటుంబాలన్నీ ఇబ్బంది పాలవుతాయని చెప్పి వాళ్ళు విన్నవించుకునేదానికి ఈ పాదయాత్ర సంకల్పించారు. ఐఎస్ కాజా ఇది ఒకటే కాదు, ఎన్నోసార్లు డ్రైవర్ సోదరులకు కష్టం వచ్చిందంటే నేను రోడ్డుపైకి వచ్చి నేను సైకిల్ దొక్కుతాను, నేను వాళ్ళ కోసం ఉంటానని చెప్పిన వ్యక్తి ఈరోజు 884 జియోలో ఏదైతే డ్రైవర్లకు ఇబ్బంది పడుతుందో ఆ కుటుంబాలన్నిటికీ అండదండలుగా ఈరోజు పాదయాత్ర చేస్తూ కలెక్టరేట్ వరకు వెళ్ళి కలెక్టర్కి విన్నపం ఇచ్చేదానికి వెళుతున్నారు. రవాణా రంగ కార్మికులపైన 884 జీవో పెను భారంగా మారుతుంది. కావున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కార్మిక పక్ష నిలబడి కార్మికులకు 15 రూపాయలతో బీమా సౌకర్యం కూడా కల్పించింది. రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా కార్మిక పక్షాన్ని నిలబడే ప్రభుత్వానికి మాకు ఒకటే విన్నపించుకుంటున్నాం. 884 జీవో వల్ల కార్మికులకు, రవాణా రంగ కార్మికులందరికీ పట్టగొట్టే పద్ధతిలో ఉంది కాబట్టి. తిరుపతి రైల్వే స్టేషన్ లో ఓ రైలు పట్టాలు తప్పింది. దీని కారణంగా తిరుపతి మీదుగా నడిచే రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. పలు రైళ్లను రేణిగుంట వరకే పరిమితం చేశారు. తిరుపతి నుండి గోవాకు వెళ్లే వాస్కోడిగామా ఎక్స్ప్రెస్ ఆదివారం తెల్లవారుజామున షిఫ్టింగ్ చేస్తుండగా పట్టాలు తప్పింది. దీంతో తిరుపతి మీదుగా దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లు అన్ని 4 గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి. అలాగే తిరుపతి వరకు నడిచే ప్యాసింజర్ రైళ్లను రేణిగుంట వరకే ఆపేశారు. పట్టాలు తప్పిన గోవా రైలును 6 గంటల పాటు రైల్వే కార్మికులు శ్రమించి పట్టాలు పైకి ఎక్కించారు. దీని కారణంగా పలు రైళ్ల రాకపోకలు ఆదివారం ఆలస్యంగా నడిచాయని రైల్వే అధికారులు పేర్కొన్నారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షిస్తూ సంప్రదాయ నృత్య కళా ప్రదర్శనలను ఆదరించాలని రాయలసీమ రంగస్థలి నాయకులు కోరారు. రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో జరుగుతున్న నాటకోత్సవాలలో చివరి రోజున వివిధ సంగీత నృత్య పోటీలు జరిగాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన కళాకారులు పాల్గొనే కళా ప్రదర్శనలు నిర్వహించారు. రంగస్థలి 26వ వార్షికోత్సవం సందర్భంగా శ్రీకృష్ణదేవరాయ సంగీత సాహిత్య నృత్య నాటకోత్సవాలలో కళాకారులు పాల్గొన్నారు. 3 రోజుల పాటు తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో జరిగిన నాటకోత్సవాలు కళాభిమానులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో రంగస్థలి నాయకులు మునికృష్ణారెడ్డి, గోపీనాథ్ రెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ నుంచి వచ్చిన చిన్నారులు అద్భుతంగా ప్రతిభ కనబరుస్తున్నారు. ఇక్కడి నుంచి మన జిల్లా నుంచి మదనపల్లి కాళహస్తి నుంచి వచ్చి జానపద నృత్యాలు, కూచిపూడి నృత్యాలు బాగా చేస్తున్నారు. నిన్న కథక్ నృత్యము అలేఖ్య అనే అమ్మాయి బ్రహ్మాండంగా చేసింది. వచ్చిన విఐపీలు ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ బాగా వీక్షించి తరించారు. ఈరోజు ముగింపు సందర్భంగా ఈవినింగు కొండప్ప స్వామికి కోటి దండాలు నాటిగా బ్రహ్మాండంగా ఉంటుంది.
ప్రతి ఒక్కరూ తిరుపతి ప్రజలు వీక్షించాలని రాయలసీమ రంగస్థల తరపున కోరుతున్నాము. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల సమస్యల పరిష్కారానికి సమర్థవంతమైన నాయకుల గెలుపే లక్ష్యంగా కృషి చేస్తున్నామని యూటీఎఫ్ సిఐటియు నాయకులు పేర్కొన్నారు. తిరుపతి సిపిఎం కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికలపై అవగాహన కల్పించేందుకు ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు పట్టభద్రులతో సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి సిఐటియు నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, యూటీఎఫ్ జిల్లా నాయకులు ముత్యాలరెడ్డి, ఐద్వా నాయకురాలు లక్ష్మి తదితరులు హాజరయ్యారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా శాసన మండలిలో ప్రస్తావించేందుకు సమర్థులైన నాయకులు ఎండపల్లి శ్రీనివాసులు రెడ్డి, విటపు బాలసుబ్రహ్మణ్యమని వారు పేర్కొన్నారు. సిఐటియు తరపున జరుగుతున్న పోరాటాలకు నిరుద్యోగ సమస్య పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఎండపల్లి శ్రీనివాసుల్ని, విటపు బాలసుబ్రహ్మణ్యంను ఎమ్మెల్సీలుగా గెలిపించాలని వారు కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఏమైనా మాట్లాడాలి అనుకుంటే శాసన మండలిలో మాట్లాడుతున్నటువంటి పీడిఎఫ్ పక్షాన ఉన్నటువంటి ఎమ్మెల్సీలకు సంబంధించి కానీ ప్రతిపక్ష ఎమ్మెల్సీలు ఎవరిని లేకుండా ఉండేందుకోసం అవినీతి జరిగేదానికి విచ్చలవిడిగా ఉండడం కోసం, అధికార పక్షాన్ని ఎవరు ప్రశ్నించకుండా ఉండడం కోసం అనేక కుర్చీల యత్నాల్ని తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల సమస్యలపైన నిరంతరం పోరాటం చేస్తూ, అదేవిధంగా నిరుద్యోగ సమస్యలపైన కూడా నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి ఉద్యమాభ్యర్థులైనటువంటి ఎండపల్లి శ్రీనివాసరెడ్డి గారు, అలాగే విటపు బాలసుబ్రహ్మణ్యం గారుకు మద్దతిచ్చి వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని చెప్పి అందరినీ కూడా సభాముఖంగా కోరుకుంటున్నాం. నారాయణ స్వామి ఆలయం గోవిందనామ స్మరణలతో మారుమ్రోగింది. నిత్యం పూజలు అందుకుంటున్న నారాయణుడికి గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. చిత్తూరు జిల్లా ఐరాల మండలం పొలకల గ్రామంలో వెలసి ఉన్న శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో నిత్యం జరిగే పూజా కైంకర్యాల్లో భాగంగా స్వామివారికి పాలు, పెరుగు, తేనె, చందనం, పంచామృతం తదితర జలాలతో అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం అలంకార మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో కొలువు తెచ్చి పరిసర గ్రామాల్లో గ్రామోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మురళీరెడ్డి, రామమూర్తిరెడ్డి, గోపాల్రెడ్డి, దిలీప్, సందీప్ పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విమానాశ్రయాల నిర్వహణపై ప్రభుత్వం దృష్టి సారించింది. 15,000 కోట్లు పెట్టుబడికి సిద్ధమవుతున్నాం. రేణిగుంట విమానాశ్రయం నుండి అంతర్జాతీయ సర్వీసులకు క్లియరెన్స్ రావాల్సి ఉంది. కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు. శ్రీకాళహస్తీశ్వరుని కుటుంబ సమేతంగా దర్శించుకున్న మెగాస్టార్ రేణిగుంట విమానాశ్రయంలో అభిమానుల ఘన స్వాగతం. 10 రూపాయల నాణేల చలామణిపై అపోహలు వద్దు. నోట్ల రద్దు తర్వాత నాణేల ముద్రణ పెరిగింది. చిల్లర కొరత తీర్చడానికే ఆర్బీఐ విడుదల చేసింది. ఇండియన్ బ్యాంక్ యాజమాన్యం. మహాకుంభాభిషేకం ఘనంగా నిర్వహిస్తాం. ప్రత్యేక గోడపత్రిక ఆవిష్కరణ. మహాశివరాత్రికి భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. శ్రీకాళహస్తి పాలక మండలి వెల్లడి. యువత దేశానికి వెన్నుముక. యువతే దేశాభివృద్ధికి మూలం. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను బ్రాహ్మణులు సద్వినియోగం చేసుకోవాలి. బ్రాహ్మణ కార్పొరేషన్ ఎండీ చెంగవల్లి వెంకట్ విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సిటీ కృష్ణతేజ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.